వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఆద్య టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ అందరు కూడా చాలామంది ప్లాన్ చేసుకుంటుంటారు కదా, సాయంత్రం ఖచ్చితంగా రావణ దహన కార్యక్రమాలకి ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, అండ్ షమ్మి మహావృక్షానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని నాకు తెలుసు. సో అందుకనే హైదరాబాద్లోని చాలా స్పెషల్ పూజ జరిగే ఒక స్పాట్ నేను వచ్చేసా. సో అదేందనేది మీకు చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. సో షమ్మి మహావృక్షానికి ఇవాళ ఖచ్చితంగా పూజ చేస్తుంటారు అండ్ అపరాజితాదేవికి కూడా పూజ చేస్తుంటారు. ఈ విషయం అందరు కూడా ఎరకనే సో మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్తున్నా. సో అది ప్రత్యేకంగా సనత్ నగర్, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జమ్మి చెట్లు దొరకడు మస్తు కష్టం దట్టు హైదరాబాద్లో, కానీ ఇక్కడ జమ్మి చెట్టే ఉంది. చాలా గుళ్ళల్లో ఏంటంటే జమ్మి చెట్టు ఉండదు కాబట్టి జమ్మి చెట్టు కొమ్మ తెచ్చైనా పూజ చేస్తుంటారు. కానీ జమ్మి చెట్టును ఎవరైనా చూడాలి, ఖచ్చితంగా జమ్మి చెట్టు దర్శనం చేసుకోవాలి, ఇక్కడ జరిగే పూజల్లో పాల్గొనాలనే సెంటిమెంట్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ సనత్ నగర్ ఉండే టెంపుల్కి రావచ్చు అనమాట. సో కేవలం వృక్షానికి పూజ చేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ జమ్మి ఇంకొక చోట చేసుకోవాలి అనే ఆలోచనే వద్దు, ఎందుకంటే హైదరాబాద్లోనే ది టాలెస్ట్ కాదు తెలంగాణలోనే టాలెస్ట్ రావణ విగ్రహం ఇక్కడ ఉందన్నమాట. సో ఆషామాషి కాదు, అంత పెద్ద రావణుని యేసుడు కూడా దాదాపు 45 అడుగుల రావణుని విగ్రహం. మరి గుడోలు ఏంది ఇంత పెద్ద రావణుని చేస్తున్నారు, క్రాకర్స్ తక్కువ కావాలి అని చెప్పాలి కదా అంటే అవును. సో అందుకనే వీళ్ళు కంప్లీట్గా మనం చూస్తున్నాం కదా ఈ రావణుని విగ్రహం ఏది కూడా పర్యావరణానికి హాని కలిగించేది కాదు, పర్యావరణ హితంగానే ఎక్కువ రావణుణ్ణి ప్రతి ఏడాది కూడా చేస్తుంటారు, ఎందుకంటే మనం అందరం కూడా ఎకో ఫ్రెండ్లీగా బ్రతకాలని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఇంత టాలెస్ట్ రావణ ప్రతి ఏడి ఇక్కడ చేయడం అనేది ఒక ఆనవాయితీ. సో అట్నే ఈ ఏడాది కూడా దాదాపు 45 అడుగుల ఎత్తులో ఉండే రావణుని విగ్రహం తయారు చేసినారు అండ్ ఇక్కడ యూజ్ చేసే క్రాకర్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ యూజ్ చేస్తుంటారనమాట. సో మనం చూస్తున్నాం కదా పైన అతికించినదంతా కూడా పేపర్, సో కాగితంతో పెద్ద పొల్యూషన్ ఉండదు కాబట్టి సో అది కూడా చాలా థిన్ కాగితమే యూజ్ చేస్తుంటారనమాట. సో నాకు తెలిసిన వాటికి ఇప్పటివరకైతే మీకు చెప్పినా కదా, ప్రజెంట్ ఆలయ ఈవో గారితో మనం మాట్లాడదాం. సో మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. మరి మీరు అందరూ ఎవరైనా రావాలి ఇంత పెద్ద రావణ్ణి చూడడానికి, లేదంటే ఇక్కడ షమ్మి మహావృక్షానికి జరిగే పూజ చూడాలి అని అనుకునే వాళ్ళ కోసం ఆ టైమింగ్స్ ఏంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. సో ఎవరైనా షమ్మి మహావృక్షంకి సంబంధించిన పూజ చూడాలి రావాలి అనుకుంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఈరోజు 7:30 గంటలకు మొదలవుతున్నాం, 7:30 నుంచి 9 వరకు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ దాంతోపాటు చాలా టాలెస్ట్ రావణ. సో ఈ ఏడాది ఎన్ని అడుగులు అండ్ దాంతోపాటు ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? 45 అడుగులమ్మ, దాదాపు ఒక 10 రోజులు ఇక్కడ బాపునగర్ ఎస్ఆర్ నగర్ వాళ్ళు గోపి ఆర్ట్స్ వాళ్ళు చేశారు. సో మరి ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది రావణ దహనానికి సంబంధించి, అండ్ భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేస్తారు గ్రౌండ్లో? ఎవరికి ఇబ్బంది లేకుండా బారికేడింగ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు కూడా జరిగింది. 7:30 స్టార్ట్ అవుతుంది, దాదాపు 1.5 గంటల కార్యక్రమం జరుగుతుంది. సో దాదాపు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? 10,000 వరకు రావచ్చు. సో చూసారు కదా దాదాపు 10,000 మంది ఇక్కడ రాబోతున్నారు. మీరు కూడా ది టాలెస్ట్ రావణ దహన కార్యక్రమం ఎట్లా జరుగుతుందో చూడాలి అని అనుకుంటే దాదాపు ఆ క్రాకర్స్ సంబంధించి చెప్పారు కదా గంట సేపు ఉండబోతుంది, అండ్ ప్రత్యేకంగా షమ్మి మహావృక్షానికి సంబంధించిన పూజ ఇవ్వాలి, ఎవ్వరు కూడా మిస్ కారు కావద్దు అని చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది. కానీ కొన్ని ఆలయాల్లో మాత్రం ఇట్లాంటి చెట్లు ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి చెట్టుకి పూజ చేయాలన్నా, చెట్టుని దర్శనం చేసుకోవాలన్నా ఇట్లా సనత్ నగర్ టెంపుల్కి అయితే రావచ్చు అనమాట. సో ఇది ది టాలెస్ట్ రావణకు సంబంధించి అండ్ ఇక్కడ జరగబోయే జమ్మి చెట్టు పూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.